Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచంలోనే అత్యంత అవినీతి పరులుగా పేరుగాంచినటువంటి చంద్రబాబు నాయుడు గారి లోకేష్ బృందం ఈరోజు వాళ్ళ ఆస్తుల్ని హడావిడిగా ప్రకటింపజేశారు. లోకేష్ గారు ఆస్తుల ప్రకటన ఆయన ప్రతి సంవత్సరం చేసినప్పుడు అందరూ కూడా నవ్వుకుంటూ ఉంటారు. రాజకీయ ప్రయోజనాల కోసం లేకపోతే ఏదో ఒక సమస్యని తప్పుదోవ పట్టించే అన్న సమయాన ఈ ఆస్తి ప్రకటన చేస్తుంటారు. ఈరోజు ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రపంచంలోనే అత్యంత అవినీతి పరుడు, అవినీతికి బ్రాండ్ అంబాసిడర్, బినామీల నాయకుడు అటువంటిది అందరికీ కూడా తెలిసిన అంశమే. తను ప్రకటింపజేసేటువంటి అసెట్స్ అంతా కూడా డూప్లికేట్ అన్నటువంటిది చిన్నపిల్లవాడిని అడిగినా కూడా చెప్తారు. అటువంటిది ఈరోజు హడావిడిగా తను ఆస్తులు ప్రకటింపజేయడం చాలా అనుమానాలకు తావిస్తోంది. చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఇద్దరు కూడా ఈ రాష్ట్రానికి ఎప్పుడు అసెట్ కాదు, వాళ్ళిద్దరూ లయబిలిటీస్ ఈ రాష్ట్రానికి. చాలాసార్లు చెప్పాం, వాళ్ళిద్దరు ఈ రాష్ట్రానికి ఎప్పుడు కూడా అసెట్ కాదు, వాళ్ళిద్దరు లయబిలిటీస్ అని చెప్పి. ఒక పక్కన ఐటీ వాళ్ళు అహ్మద్ పటేల్కు 400 కోట్ల దానిపైన ఐటీ నోటీస్ ఇచ్చినప్పుడు లింకులన్నీ ఒకదానికొకటి బయటపడుతుండగా హడావుడిగా ఆస్తి ప్రకటన చేశాడు. ఈ డూప్లికేట్ ఆస్తి ప్రకటన కాదు, ఒరిజినల్గా నీ బినామీల పేరుతో దాచినటువంటి ఆస్తులు విదేశాలలో, బయట రాష్ట్రాలలో నీ యొక్క బినామీలు మొత్తం కూడా నువ్వు వాళ్ళ ఆస్తులన్నీ ప్రకటింపజేస్తే ప్రపంచంలోని అతిపెద్ద దోపిడీదారుడిగా నువ్వు గుర్తింపు పొందుతావు. తన పిఏ దగ్గరనే 2000 కోట్ల పైగా లెక్క, తన పిఏ అండ్ కొందరి దగ్గర రైట్ చేస్తేనే 2000 కోట్ల పైగా వీరు అవినీతిమయం చేశారు అని చెప్పి ప్రూఫ్స్ దొరికాయి. ఇంకా మొత్తం బినామీల వ్యవహారం తెస్తే ప్రపంచంలోనే ఒక పెద్ద అవినీతి పరుడిగా డెఫినెట్గా సృష్టింపబడేది కాదు, ఆయన ప్రూవ్ అవుతాడు. దాదాపుగా 7 లక్షల కోట్లు దోచుకున్నటువంటి వీళ్ళు ఈరోజు ఏదో హడావిడిగా ఆస్తి ప్రకటన చేయడం ఆశ్చర్యాన్ని కలగజేస్తోంది. తన అక్రమ అవినీతి హవాల వ్యాపారాలపై చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైనా నోరుప్పారా? ప్రపంచంలో జరిగే ప్రతి అంశం పైన అమరావతి నుంచి కరోనా వరకు రోజు గంటల కొద్దీ మాట్లాడే చంద్రబాబు నాయుడు గారు తన అవినీతి సామ్రాజ్యంపై ఎందుకు నోరు ఇప్పట్లేదు? చంద్రబాబు చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు, చేసేవన్నీ కూడా తప్పుడు పనులు. నిద్ర లేచి దగ్గర నుండి ఎదుటివారిపై నిందలు మోపి చంద్రబాబు అండ్ వాళ్ళ ఎల్లో గ్యాంగ్ తమపై వస్తున్నటువంటి 1000 కోట్ల రూపాయల స్కాములపై ఎందుకు మాట్లాడారు? ప్రజా జీవితంలో ఉన్నప్పుడు తనపైన, తన బినామీ వ్యక్తులపైన ఇన్ని 1000 కోట్ల రూపాయల ఆరోపణలు వస్తున్నా మాట్లాడడం లేదంటే ఎలా అర్థం చేసుకోవాలి? చంద్రబాబు నాయుడు నిప్పనా లేకపోతే చంద్రబాబు నాయుడు తుప్పనా? తన నోరిప్పకపోతే తను నీతివంతుడు అనుకుంటారని తను అనుకుంటున్నాడా? నోరు విప్పినంత మాత్రాన తన అవినీతి అంతా కూడా రాష్ట్ర ప్రజలకు కానీ దేశ ప్రజలకంతా కూడా తెలిసిపోయింది. 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చంద్రబాబు నాయుడు గారు అంటుంటారు. అవినీతి అక్రమాల హవాలా సామ్రాజ్యానికి సంబంధించిన వివరాలపై ఏనాడు విచారణ కోరిన నిప్పునాయుడు గారు అవినీతి చేసినటువంటి చిట్టా ఒకసారి మనం చూస్తే, గతంలో 9 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు అవినీతిపై బీజేపీ వాళ్ళు కమలదళం పేరుతో చంద్రబాబు 100 తప్పులపై చార్జ్షీట్ వేశారు. బాబు జమానా అవినీతి ఖజానా అని అప్పట్లోనే వామపక్షాలు చంద్రబాబు గారిపై పుస్తకం రాశాయి. నకిలీ స్టాంపుల కుంభకోణం నుంచి పనికి ఆహార పథకం, ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం, ఏలేరు, రహేజ స్టాంపులు, మద్యం, ఇలా ఎన్నో స్కాములు చంద్రబాబు గారు గత 9 ఏళ్ల పనిలో జరిగాయి. చంద్రబాబు నాయుడు అవినీతిపై హెరిటేజ్ నుంచి సత్యం, రామలింగరాజు గారు డబ్బులతో లోకేష్ చదువుల వరకు శ్రీమతి
గౌరవనీయులైనటువంటి వైఎస్ విజయమ్మ గారు 2400 పేజీలతో పిల్లు వేశారు. గత 5 ఏళ్ళు తిరిగి అధికారంలోకి వచ్చాక అమరావతి నుంచి పట్టిసీమ, పోలవరం, నీరు చెట్టు, ఉపాధి హామీ నిధులు, విశాఖ ల్యాండ్ స్కామ్, మద్యం, జన్మభూమి కమిటీలు, ఇసుక మైనింగ్ మాఫియా, సదాపరితి భూముల అమ్మకం, ఆగ్రిగోల్డ్, భోగాపురం, నోటర్ ద్వేషంలో హెరిటేజ్ను ఫ్యూచర్ గ్రూప్కు హడావిడిగా అమ్మడం, ఫైబర్ నెట్, ఓటు నోటు వరకు ఎన్నో స్కాములు. వీటన్నింటిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతి చక్రవర్తి చంద్రబాబు రూపాయలు 6 నుంచి 7 లక్షల కోట్ల పైగా అవినీతి అంటూ పుస్తకం కూడా వేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు అవినీతి అక్రమ ఆస్తులపై 2005లో నందమూరి లక్ష్మీపార్వతి గారు దాఖలు చేసిన ప్రైవేట్ ఫిర్యాదుపై ఇంతకాలం చంద్రబాబు నాయుడు గారు స్టే తెచ్చుకొని నీతులు వల్లిస్తుంటాడు. 1978లో చంద్రబాబు గారు చిత్తూరు జిల్లా చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేగా తనకు 350 రూపాయల జీతం నుంచి ఇప్పుడు ఇన్ని 1000 కోట్లకు అధిపతి ఎలా అయ్యాడు అనేటువంటిది ఆశ్చర్యకరం. 2 ఎకరాల భూమి, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 6 నెలల గడువు ముగిసిన తర్వాత స్టే పొడిగింపు ఉండదు అన్నది తెలుసు. ఈ కేసులో చంద్రబాబు ఇప్పటివరకు ఎలాంటి పొడిగింపు పొందలేదని, ఆయన ఏసీబీ కోర్టు దృష్టికి తీసుకొస్తే స్టే లేనట్టుగానే భావించాల్సి ఉంటుందని, అందువల్ల లక్ష్మీపార్వతి గారి ఫిర్యాదుపై విచారణ కొనసాగిస్తామని ఏసీబీ కోర్టు ఇటీవలే స్పష్టం కూడా చేసింది. తాజాగా చంద్రబాబు నాయుడు గారు పిఎస్ శ్రీనివాస్ ఇతర ఐటీ సోదాలలో ఐటీ శాఖకు దొరికినటువంటి 2000 కోట్ల అక్రమాల లాభిదావాలకు సంబంధించినటువంటిది అమరావతి నుంచి ఢిల్లీలోని అహ్మద్ పటేల్ వరకు విస్తరించినటువంటి హవాలా సామ్రాజ్యంపై నిప్పునాయుడు గారు ఎందుకు నోరు విప్పడం లేదో ఆశ్చర్యం కలుగుతోంది. చంద్రబాబు నాయుడు గారు అవినీతి, హవాలా సామ్రాజ్యం అమరావతి నుంచి ఢిల్లీలోని అహ్మద్ పటేల్ వరకు విస్తరించింది. చంద్రబాబు హవాలా పాములు పుట్టలాగా తొవ్వే కొద్దీ 1000 కోట్లు అక్రమాలు బయటకు వస్తున్నాయి. 2019 ఎన్నికల్లో బాబు గారు కాంగ్రెస్కి ఎంత కప్పం కట్టారో బయటకు వస్తోంది. వైఎస్ఆర్ మరణం తర్వాత చీకట్లో చిదంబరం అని, అప్పుడు పనిచేసినటువంటి కర్ణాటక గవర్నర్ భరద్వాజ గారిని కలిసిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు హస్తం అనుబంధాన్ని కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. ఇప్పుడు అహ్మద్ పటేల్కు ఐటీ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు నోరిప్పడం లేదో టీడీపీ వాళ్ళు చెప్పాలి. రాష్ట్ర విభజనకు కూడా చంద్రబాబు నాయుడు గారు సహకరించారని గతంలో ఉన్నటువంటి అనుమానాల్లో రీటైల్ ఎఫ్డీఐపై అనుకూలంగా ఓటేశారు. అప్పుడు చూసింటారు తెలుగుదేశం ఎంపీలు, మేము ఓటేయడానికి వెళ్ళాం, డోర్లు క్లోజ్ అయిపోయాయనేటువంటి మాటలు మాట్లాడారు అని అంటే ఆ రోజు అందరూ నవ్వుకున్నారు. తన అవినీతి డబ్బును తనపైన కేసులు రాకుండడానికి రాష్ట్ర విభజనకు కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఆయన సహకరించాడు. కిరణ్ కుమార్ రెడ్డి గారి పైన, రైతుల సమస్యల పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం పెడితే దానికి సపోర్ట్ ఇచ్చి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడిన దగ్గర నుంచి ఇప్పుడు అహ్మద్ పటేల్ వ్యవహారం వరకు ప్రతి ఒక్క సందర్భంలో కూడా వీళ్ళ బంధం బయటపడుతోంది. చంద్రబాబు నాయుడు గారి హవాలా స్కాము ఐటీ అధికారులు 4 నెలలుగా కన్నేశారు. దీంతో గత ఏడాది 2019 నవంబర్లో ఢిల్లీ, ముంబై, ఈరోడ్, పూణే, ఆగ్రా, గోవాలలో కాంట్రాక్ట్ సంస్థల కార్యాలయాల్లో దాదాపుగా 42 చోట్ల ఐటీ సోదాలు నిర్వహిస్తే బోగస్ బిల్లుల ద్వారా అంటే షెల్ కంపెనీల ద్వారా దాదాపు 3300 కోట్ల కమిషన్లు చేతులు మారినట్టు ఐటీ శాఖ కూడా గుర్తించింది. ఇందులో భాగంగానే ఒక కాంట్రాక్ట్ సంస్థ నుంచి ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖుడికి రూపాయలు 150 కోట్ల పైగా ముడుపులు ముట్టాయని, పక్క ఆధారాలు సేకరించినట్టు సిబిడిటి అధికార ప్రతినిధి అహ్లోవాలే గారు గత సంవత్సరం నవంబర్ 11 ఆయన ప్రకటించారు. తాజాగా చంద్రబాబు వద్ద 20 ఏళ్ల పాటు పర్సనల్ సెక్రటరీగా పనిచేసినటువంటి శ్రీనివాస్ గారు ఇంట్లో సోదాలు చేస్తే ఆయన దాదాపుగా 2000 కోట్ల పైగా అక్రమ లావాదేవీలు గుట్టు కూడా ఇప్పుడు బయటకు వచ్చింది. మరి పిఎస్ శ్రీనివాస్ దగ్గర దొరికినటువంటి డాక్యుమెంట్ల ఆధారంగా గత ఎన్నికల సమయంలో సోనియా గాంధీకి అత్యంత సన్నిహితులైనటువంటి అహ్మద్ పటేల్కు 400 కోట్లకు పైగా నల్లధనాన్ని హవాలా మార్గంలో పంపించినట్టు ఐటీ శాఖ గుర్తించింది. దీనిపైన వివరణ ఇవ్వాలని అహ్మద్ పటేల్కు ఐటీ శాఖ నోటీసులు కూడా జారీ చేసింది. మరోవైపు ఈడీ భారతదేశంలోని ఇతర ప్రముఖ దర్యాప్తు సంస్థల రంగులోకి దిగి
అమరావతి టు ఢిల్లీ విస్తరించిన హవాలా వ్యాపారంపై గుట్టు తవ్వితీస్తోంది. వీళ్ళ అవినీతిమయమైనటువంటి దాదాపుగా 1000 కోట్లు ఏ రకంగా హవాలా ట్రాన్సాక్షన్ మార్చుకున్నారు, తన సామ్రాజ్యాన్ని విస్తరించడం కోసం ఇక్కడ దోచుకున్నటువంటి డబ్బునంతా కూడా ఎలాగ రాష్ట్రంలో మిగిలిన పార్టీలకు ఇచ్చి ఈయన పరపతి కాపాడుకోవాలని, భవిష్యత్తులో ఈయన అవినీతి బయటకు రాకూడదని చెప్పి ఈయన చేసినటువంటి అక్రమాలు నిజంగా సిగ్గుచేటు. ఈ రాష్ట్రంలో దోచుకున్నటువంటి సొమ్మునంతా కూడా నీ స్వార్థ ప్రయోజనాల కోసం, నీ యొక్క క్రెడిట్ కోసమో, లేకపోతే నిన్ను రక్షించుకోవడం కోసమో 1000 కోట్లు ఇతరులకు తరలించి రాష్ట్ర ప్రజల్ని అప్పులమయం చేసిపోయావు. మేము గతంలో ఎన్నోసార్లు చెప్పాం, తనపైన పుస్తకం కూడా ముద్రించాం, ఏ రకంగా ఏ స్కామ్లు ఎట్లా జరిగినాయి, 7 లక్షల కోట్లు ఏ రకంగా అవినీతి చేశాడు అటువంటిది కూడా మేము స్పష్టంగా చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు హవార మార్గంలో దేశంలో ఆయా పార్టీలకు పప్పు బిల్లలాగా పంచాడు. అంటే ఇక్కడ చూసిన సొమ్ముని అన్ని పార్టీలను పంచుకుంటూ ఈయన దేశంలో ఏదో ఒక గొప్ప నాయకుడిగా ఎదగాలటువంటి ప్రయత్నం చేశాడు. అందులో భాగంగానే అహ్మద్ పటేల్ కూడా దాదాపుగా 400 కోట్లు ఆయన ముట్టజెప్పాడు. ఈ అంత డబ్బు ఎట్టొచ్చింది? సాగునీటి ప్రాజెక్టులలో కమిషన్లు, ఇళ్ల నిర్మాణంలో భూగర్భ డ్రైనేజీల పేరుతో ఇవంతా దోచుకొని ఆ రకంగా చేశాడు. గతంలో మేము ఒకసారి చెప్పాం, తను ఏ రకంగా అయితే లిఫ్ట్ ఇరిగేషన్స్ పెట్టి నీళ్లను పంప్ చేస్తామో ఆ రకంగా ఆయన బినామీ ఇంట్లో ఇల్లీగల్గా ఉన్నటువంటి ఇంట్లో పెట్టి అక్కడి నుంచి వేలాది కోట్లాది లిఫ్టుల ద్వారా ఏ రకంగా నీళ్లు తరలిస్తారో ఆ రకంగా 1000 కోట్లు తన బినామీలకు, ఇతర పార్టీలు తనకు సంబంధించినటువంటి తనను రక్షించాలని వేడుకున్న పార్టీలకు కానీ విదేశాలకు కానీ తరలించినట్టు మనకు స్పష్టంగా దీన్ని బట్టి అర్థమవుతుంది. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడతావు, ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టావు, అవినీతిమయం చేస్తావు, ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఈరోజు ఏదో నిజాయితీ అన్నట్టుగా ఈరోజు ఆ దొంగ అసెట్స్ ప్రకటించదంటే తెలిసిపోతుంది. మరి స్పష్టంగా 400 కోట్ల రూపాయలు ఐటీకి సంబంధించినట్టు అహ్మద్ పటేల్ది ఈయనకు సంబంధం లేదని ధైర్యంగా చెప్పగలుగుతాడా? తన పిఐ ఇతర బినామీల దగ్గర రైట్స్ జరిగినటువంటి 2000 కోట్లపైన ఈ రోజున వివరంగా మాట్లాడుతున్నాడా? అన్నీ కన్ఫ్యూజన్ మాటలు. సగబిటి చేస్తాడు, సగబడి చేస్తాడు, మోసి ఈ ఎల్లో మీడియా కూడా లాస్ట్కి ఏమైపోతుంది? ఒకడు ఒక టైరుకు గాలి తగ్గిపోతే, లేకపోతే పంచర్ అవుతే జాకీలు పెట్టి లేపి టైర్ మార్చచ్చు. యాక్సిడెంట్తో సహా మొత్తం ఇరిగిపోయినటువంటి ఆయన రాజకీయము ఈరోజు ఎంత లేపినా, ఎన్ని జాకీలు పెట్టి లేపినా లేదని కూడా ఎల్లో మీడియా గమనించుకోవాలని చెప్పి చెప్తూ, ఇట్లాంటి అవినీతి పరుడిని త్వరగా అరెస్ట్ చేసి దీని పైన పూర్తి స్థాయి విచారణ జరిపితే రాష్ట్రానికి ఈయన చేసినటువంటి నష్టం అంతా కూడా బయటకు వస్తుందని చెప్పి స్పష్టంగా చెప్తున్నాను.